ఇదంతా అయ్యే మొత్తం భలే ఉన్నాయిరా అసలు చూస్తుంటే చూడండి ఫైనల్కి అయితే మనం ఇక్కడ వరకు సరిపోతాయి ఎండిపోయిందిరా ఎద్దిరిపోతాయి పుల్లగా పుల్లగా తీయగా ఉంటాయిరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ నేచర్ ఈ రోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఎక్కడికైతే వచ్చాము ఇది మా ఊరు ఏరు ఇక్కడ చాలా రకాల వీడియోలు అయితే మేము తీస్తున్నాం ఈ రోజు దేనికి వచ్చామంటే చిన్నప్పుడు మేము అడవి ద్రాక్షాలని మా ఇళ్ళ పక్కన ఉండేది అంతంత ఉంటాయి అటు పైన వచ్చేసి ఒక ఎలాగుంటే ఇప్పుడు కరోనా వైరస్ బొమ్మ ఉంటది కదా ఆ పైన అలా బూజు బూజుగా ఉంటది లోపల వచ్చి ఎల్లోగా ఉంటది లోపల వచ్చి ఆ గింజలు ఉంటాయి దాని లోపల అవి అయితే వైట్ గా భలే ఉంటాయి అనమాట తీయగా పుల్లగా ఎక్సలెంట్ గా ఉంటాయి టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటాయంటే చెప్పు చెప్పు కమాన్ చెప్పు శర్బత్లు వేసుకుందా ఉడి అమ్మా ఈ ఫ్రెండ్స్ సబ్జా లాగా ఉంటాయి సేమ్ సబ్జా లాగా ఉంటాయి అయ్యి నీళ్ళలో వేస్తే సబ్జా ఎలా వైట్ గా వస్తుందో అవి లోపల మనం తినేటివి అలా ఉంటాయి అనమాట అవి గింజలు మొత్తం ఆ పైన సబ్జా లాగా ఉండేది మొత్తం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయి చిన్నప్పుడు అయితే ఏరుకొని తింటా ఉండేది చిన్నపిల్లకాయలు అప్పుడు మనకేం దొరికేది లేదు కదా అంత డబ్బులు ఉండేది కాదు ప్లస్ వచ్చి అంగళ్ళలో ఇన్ని రకాల కురుకురేలు ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు చాలా రకాలు ఉన్నాయి తినేటివి అవి ఒకసారి తిన్నట్టు ఇంకోసారి రావట్లా వేరే వస్తున్నాయి ఇప్పుడైతే అన్ని రకాలు ఉన్నాయి అప్పుడు అవన్నీ ఉండేది లేదు అయితే కమర కడ్డీలు అలాంటివి ఉండేటివి అందుకని ఇప్పుడైతే వీటిని ఒకసారి మీకు పరిచయం చేద్దాం మీలో కొంతమంది తెలుసుంటుంది కాకపోతే మీరు తెలుసున్న తెలుసున్న వాళ్ళకి కొంతమంది తెలుసున్న వాళ్ళకి గుర్తు చేద్దామని తెలియని వాళ్ళకి తెలియజేద్దామని అయితే ఈ వీడియో అయితే మేము చేస్తున్నాం ఇప్పుడు మాతో పాటు మీరు కూడా వచ్చేసి మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే మళ్ళీ నెమర వేసుకుందాం ఇప్పుడైతే మనం చెట్టు దగ్గరగా తెలియజేస్తున్నాం మోపు మీ దగ్గర ఉండేది వచ్చేసి అవి చెట్లు కాకుండా తీగలు లాగుంటాయి రే రే ఇగురా ఎక్కడ ఉన్నాయిరా ఇదంతా అయ్యే ఇదండి మనం పండ్లు వేసుకోవడానికి అయితే మదన్న చాలా బాగా చేసాడు చూడు ఎంత బాగుందో ఖమ్మం కూడా అదే చూసేదానికి నాకే అనుకోకుండా వచ్చాం కదా అందువల్ల ఇగో ఇయే ఇయే అనమాట ఇగోండి ఇయే ఇంత అయ్యే ఇటు చూడండి రెడీగా కోసేస్తాడు ఇగోండి ఈ కాయలు కింద పోతాయి దోరకాయలు దోర కూడా బాగుంటాయి బాగుంటాయి వేసుకో భలే ఉంటాయి అసలు ఫ్రెండ్స్ ఇగోండి లోపల చూడండి ఎలా ఉన్నాయి ఇయే ఇగోండి ఈ కాయలు అయ్యో చిల్లగా ఉండేటి పండ్లు భలే ఉన్నాయి కదా చూస్తుంటే ఇగోండి ఇవి అనమాట పెద్దగా ఉన్నాయి రా విజీ లోపల జాగ్రత్త బాగున్నాయి ఉంటాయి వా వాసన కూడా భలే వస్తాయి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇగోండి ఆకు ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు మీరు మీలో చాలామంది తెలుసుంటుంది కొత్తగా ఏం చెప్పనవసరం లేదు ఇయనమాట పండ్లు ఇగోండి ఇదంతా ఇదంతా అయ్యే కోసేద్దాం వాటిని మరి ఆపుతాం వాటిని ఇంకా మన కంట్లో పడ్డాక అవి తినేటమే కదా ఏమైనా ఇవి బాగుంటాయినా చాలా బాగుంటాయి ఏంటంటే లైట్ దోరగా పండినట్టు ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ బాగా పండిపోయినట్టు ఒకరంతా ఫుల్గా తీయగా ఉంటాయి ఇదిగోండి పైన చూడండి ఇది నేను చెప్పింది కరోనా వైరస్ బొమ్మలాగా ఉంటుందని ఇదిగోండి ఇవి అనమాట నా బాగున్నాయి కదా భలే ఉన్నాయిరా అసలు చూస్తుంటే ఆ పైన అది ఉంది చూడు బొచ్చు బొచ్చుగా అది భలే ఉంది ఇగోండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ దీనికైతే ఇదంతా అయ్యే మొత్తం అరే పట్టుకుంటే పడిపోతున్నాయి రియ్యా ఇగోండి భలే ఉన్నాయి రియ్యా ఇగోండి ఇంకా కొద్దిగా అయితే కోసుకుందాం మనం ఫైనల్కి అయితే మనం ఇక్కడ వరకు సరిపోతాయి ఎండిపోయిందిరా అట్ట ఓపా ఇటు పేరు ఏం పేరు ఇది అడవి ద్రాక్ష అడవి ద్రాక్ష బాగుంటాయి రా కోసిన రా మనం అయితే కోసుకున్న పండ్లు ఇవి బాగుండే రా చాలా బాగా బాగుండే ఊరికైనా వచ్చినట్టు మనం ఎక్కువ తినబోండి మళ్ళీ జలుబు చేస్తుంది మెత్తంగా తినండి ఇప్పుడైతే మనం ఈ పండ్లు తిన్నాం చూడండి ఎలా ఉన్నాయో నేను చెప్పాను కదా మన ఒకటి పేరు మళ్ళీ మర్చిపోయినా తిను నేను దాన్ని చెప్పాను కదా సబ్జా ఉంటాయని దాన్ని చూడు ఒకసారి ఎలా ఉన్నాయి వాటర్ వేసుకుంటే అవి కొంచెం ఉబ్బతాయి చూడు దానికంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటాయి
ఎట్లా మాపా జెల్లీ వెళ్తాయి చూడు అట్లా వెళ్తున్నాయి బాగున్నాయి పండ్లు అయితే పుల్లగా కొంచెం అక్కడక్కడ తీయగా భలే ఉన్నాయి విజయ్ మీరు పండ్లు తినలా తినాల్సింది ఇదిగో ఇలాంటి దోరకాయలు చూడండి ఏటే నిండుగా ఉంటాయి గింజలు ఉంటాయి టేస్ట్ ఎద్దిరిపోతాయి పుల్లగా పుల్లగా తీయగా ఉంటాయిరా తింటా ఉంటే తినాలనిపిస్తుంటుంది మెత్తగా వెళ్ళిపోతాయి అంతే వీటినైతే మా సైడు అడవి ద్రాక్షలు అని పిలుస్తాం మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి మీ సైడు ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిపోతుంటాయి మీరేమని పిలుస్తారు ఒకసారి కామెంట్ చేయండి కొంచెం పచ్చిగా ఉంది కానీ లోపల పండ్లు బలే ఉన్నాయి ఎలాగన్నాయనా జమ్మనున్నాయి ఎట్లుంటాయి పండ్లు అది బాగున్నాయి ఎందుకోండి ఇది మామూలుగా మనం ఒక ఫోటోలు చూసాం చూడండి అంతకుముందు చెరుకులో ఉంటుంది పత్తిలో ఉంటుంది పురుగు అలాగా అలాగంటారు కదా ఇది సేమ్ అలాగొంచుడు దిగు అలాగే వాళ్ళు ఇదే దాని చుట్టూరు ఉంటుంది అనమాట ఆ పండు చుట్టూరు ఇలాగ ఉంటుంది ఇది మొన్న ఏదో ఆడుతుంటే మనవి ఏర్దాపోతుంటాయి వీడియోలో నేను అవునవును ఫ్రెండ్స్ మా ఊడికి అయితే ఒక కోరిక వచ్చింది మీరైతే తీరుస్తారనుకోండి అదేం అంత పెద్దదేం కాదు మీరు ఏమిలే ఒక కామెంట్ పెట్టాలి ఏంటంటే మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఏ జిల్లా నుంచి వస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే నన్ను అడగతా చంపేస్తున్నాడు అన్న మన వీడియోలో ఎక్కడి నుంచి వస్తున్నారన్నా ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగుతున్నాడు మీరైతే ఈసారి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు చేయండి కామెంట్ చేయండి ఏ ఊరు ఏ జిల్లా అది పెట్టండి సరిపోతుంది ఎక్కడి నుంచి వస్తున్నారని మేమైతే ఓహో మా వీడియోలు ఇంత దూరం పోతున్నాయి అని అయితే కొద్దిగా ఎనర్జీ ఎక్కువ వస్తుంది కదా మీకు తెలిసిందే చూసారు కదా అడవి ద్రాక్షలు అయితే ఎలా కోసామో మీకు మా నచ్చింది అనుకున్నాను ఈ వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై